हाय फ्रेंड्स, ना पेर हसीना, वेलकम टू अवर होम एंटरटेनमेंट। फ्रेंड्स, ई रोज़ थंबनेल चूसी तल्ली पिल्ला एंटी अनि आलोचिस्तुन्नारा? आउन फ्रेंड्स, तल्ली अंटे कोड़ी, देन पिल्ला गुड्डू। कोड़ी प्लस गुड्डू कल्पी मनं कर्री प्रिपेर चेसुकुन्नां। चाला डिफरेंट गा उंटदी, చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెమే పట్టేది ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పావు టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఇవి బాగా చిట్పటమన్నాక ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నా. అలాగే 5 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకున్నాను. ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇందులో 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవడం వలన కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా వస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే కర్రీ లాస్ట్లో వేసుకుంటారు, అలా కాదు. ఆయిల్లో ఫ్రై చేసుకునేలా వేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకున్నాను. చికెన్ యాడ్ చేసుకున్నాక లిడ్ పెట్టుకోకుండా హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. చికెన్లో వాటర్లో అస్సలు కుక్ అవ్వకూడదు, ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద ఆయిల్ తేలేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టకూడదు ఫ్రెండ్స్, లిడ్ పెడితే చికెన్లో వాటర్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఆయిల్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా కారం అలాగే చెక్క, లవంగ, యాలకులు, జీలకర్ర, గసగసాలు, ధనియాలు అన్నీ కలిపి నేను పౌడర్ చేసుకున్నాను. ఆ పౌడర్ని నేను యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ముక్కలకు పెట్టేలాగా ఈ విధంగా వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నుంచి గుజ్జు తీసుకున్నాను, ఆ రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక ఇందులో నేను ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కోడిగుడ్లు పగలు కొట్టుకోవాలనుకోండి, మనకి ఈ వాటర్ బాయిలింగ్ అయిన తర్వాత కోడిగుడ్డు పగలు కొట్టుకొని వేసుకోవచ్చు పచ్చిది, లేదంటే ఇలా ఉడకపెట్టి కూడా వేసుకోవచ్చు. అలాగూ బాగుంటుంది, ఇలాగూ బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆయిల్ అంతా తేలిపోయిన తర్వాత మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను. కసూరి మేతి యాడ్ చేసుకున్నాక మన కర్రీ రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా తల్లి పిల్లని కలిపి కూర వండేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. అప్పుడే నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అందుతుంది.